కంట్రీ చేని వేసినట్లు ఉంది. ప్రభుత్వ అధికారుల తీరు అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా విధులు నిర్వహించాలని ప్రభుత్వాలు ఆదేశాలు జారీ చేస్తున్నా క్రింది స్థాయి ఉద్యోగులు ప్రభుత్వ ఆదేశాలను పెడచెవిన పెడుతూ అవినీతి నిరోధకులుగా మారుతున్నారు. గ్రామ పంచాయతీ అభివృద్ధి కోసం కేటాయించిన ప్రభుత్వ నిధులను సర్పంచ్ ప్రమేయం లేకుండా పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులను విత్డ్రా చేసుకున్నారు. ఈ సంఘటన కొల్చారం మండలం కొంగోడు గ్రామంలో చోటు చేసుకుంది. అవినీతికి పాల్పడ్డ పంచాయతీ కార్యదర్శి ఇలాంటి శ్రీనివాస్ పై చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని సర్పంచ్ కుకునూరి మంజులా సత్యనారాయణ గౌడ్ స్థానిక ఎంపీడీఓతో పాటు అడిషనల్ కలెక్టర్ డిపిఓలకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మంజులా సత్యనారాయణ గౌడ్ మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారాలని, తాము చేసిన అభివృద్ధి పనులను గత సంవత్సర కాలం నుంచి బిల్లులు చేయటం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. తమ ప్రమేయం లేకుండా సర్పంచ్, ఉప సర్పంచ్ సంతకాలను ఫోర్జరీ చేసి సుమారు 87,000 పైచీలకు డబ్బులు విత్డ్రా చేసుకున్నారని తెలిపారు. జిల్లా ఉన్నత అధికారులు పంచాయతీ కార్యదర్శిపై చర్యలు తీసుకుని గ్రామ ప్రజలకు న్యాయం చేయాలని కోరారు. కుల్చారం మండలం కొంగోడు గ్రామ సర్పంచ్, మా పంచాయతీ కార్యదర్శి సంతకాలు లేకుండా చెక్కులు డ్రా చేసిండు, 80,000 చెక్కులు డ్రా చేసిండు. డిపిఓకు, ఎంపీడిఓకు ఫిర్యాదు చేయడం, ప్రజలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కుల్చారం మండలం కొంగోడు గ్రామం మన కార్యదర్శి సెక్రటరీ మా చెక్కుల దుర్వినియోగం చేయడంతో 80,000 రూపాయల చెక్కులు మా సంతకాలు లేకుండా పోర్జరీ చేసి ఎస్టీఓకు పంపి డ్రా చేయడం జరిగింది. ఇందులో మన ఎంపీడీఓకు, మన డిపిఓకు, అది అడిషనల్ కలెక్టర్ గారికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దానివల్ల ఏంటంటే మాకు చర్యలు తీసుకోవాలని కోరుచు, మా ప్రజలకు న్యాయం చేయాలని కోరుచుంది.